ఏంటో ఈ చాకరి ఎంత చెయ్యి ఏ కాటికి చెయ్యి తమిళ అప్పటికి ఈరోజు పక్కా ప్లానింగ్ తోటే మొత్తం అంతా పని చేసేసుకొని ఒక అరగంట రిలాక్స్ అవుదామని అనుకున్నానండి కానీ పక్కనే అప్పుడే వచ్చిన పంకజాక్షి లేదు అది మొత్తం చెడగొట్టింది వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ గొడవ తీర్చి వచ్చేసరికి ఇదిగో డీలే ఈ పాకెట్ పంకజాక్షి ఉంది దీనికి భర్త అంటే హబీ లవ్లీ హబీ మై లవ్లీ హబీ డార్లింగ్ డియరెస్ట్ వగేరా వగేరా కానీ అతని తల్లంటే మాత్రం తీరుడు శని అసలు ఇంకా ఈ టెలివిజన్లో ఇట్లాంటి మాటలు నేను చెప్పలేను కూడా అలా తిడుతూ ఉంటుందన్నమాట ఇప్పుడనే కాదు పెళ్ళైన దగ్గర నుంచి పోనీ అసలు అందరు అత్తగారులాగా చాలామంది అత్తగారులాగా ఆవిడ పెద్ద సాధించుకొనైనా కూడా తినదు ఏదో ఒక మంచి చెప్తుంది వినిందా ఇది ఓకే లేకపోతే కామ్గా ఉంటుంది వంట కూడా మ్యాక్సిమం ఆవిడే చేస్తుంది సర్లే చిన్నపిల్ల నా కొడుకు ఎంతో ఈవిడ అంతే కదా ఈ పిల్ల కూడా అంతే కదా మెల్లగా నేర్చుకుంటుందిలే అని దీని ఇష్టం ఉంటే కూరలు కట్ చేస్తుంది లేకపోతే అది లేదు దీని ఇష్టం ఉంటే వంట దగ్గరకు వస్తుంది లేకపోతే అది లేదు దీని ఇష్టం ఉంటే బట్టలు మడతేస్తుంది లేకపోతే అది లేదు కానీ పంకజాక్షి నోరుందే అప్పాప అసలు ఈ రెండు చెవులు చాలా వద్దనిపిస్తాయి అన్ని తిట్లు అన్నమాట ఆవిడకైతే కనపడకుండా ఎవరికి అర్థం కాకుండా విపరీతంగా ఆవిడ బాధపడుతూ ఉంటుంది పంకజాక్షి ఇప్పుడు భర్తకి ఏదైనా కూర మంచిగా వంకాయ కూర ఏదో ఇష్టమై చేసిందనుకో కరెక్ట్గా వాళ్ళిద్దరికీ సరిపోయేలాగా చేసుకుంటుందండి అది ఏం టాలెంటో అది ఏం ఆర్టో నాకు కూడా తెలియదు ఆ అత్తగారికి ముఖం మిగిల్చదు అది కూడా పండగలకి ఏదైనా చీరో సారో పెట్టాలనుకో లేకపోతే అత్తగారికి కూడా ఏదైనా పెట్టాలనుకో కరెక్ట్గా అదే టైం మనీ అయిపోతాయి అది ఎందుకో అంత సూపర్బ్గా ఎలా ప్లాన్ చేస్తుందో ఇది అర్థం కాదు రకరకాల టార్చర్లు ఒకటి కాదు రెండు కాదు ఆవిడని ప్లాన్ చేసే తీర్థయాత్రలు అని పంపిస్తుంది ఆవిడక మోకాళ్ళ నొప్పులు ఓపిక లేదు అన్ని తీర్థయాత్రలు చూసేసింది అయినా కూడా దీని కళ్ళకి నిద్ర పడదు ఆవిడ విపరీతంగా యాత్రలని అక్కడికని ఇక్కడికని పంపించి మొత్తం ఆవిడ లేకుండానే నెలంతా ఉండిపోవాలి అని చూస్తుంది ఆవిడ కొడుకు దగ్గరికి వచ్చి నానా తిన్నావా లేకపోతే ఇంకేదో మాట్లాడుకుంటారు కదా ఒక రెండున్నర నిమిషాలు అయితే చాలు ఇది వచ్చేసి కూర్చుంటుంది అనమాట మధ్యలో వాళ్ళిద్దరినీ సపరేట్గా మాట్లాడుకోనివ్వదు అదే వీళ్ళిద్దరు ఉంటే ఆవిడ రూమ్లో ఎటువంటి పరిస్థితుల్లో రావడానికి అస్సలు వీలుండదు ఇలా పంకజాక్షి టార్చర్ మరీ ఎక్కువై పాప మా ఆంటీ ఇంట్లోంచి వెళ్ళిపోతానని గొడవ చేస్తే నేను వెళ్ళి వద్దని గొడవ తీర్చి వాళ్ళ హస్బెండ్కి కూడా ఇదిగో తెర వెనుక కథ చిత్రాలన్నీ ఈ విధంగా చూపించి అది వాడిన తిట్లు మొత్తం అన్నీ చెప్పకపోయినా కొంతవరకు చెప్పి ఇలా కాదు అని ఉంచి పంకజాక్షికి కూడా మంచి చెప్పి రావాల్సిన పరిస్థితి వచ్చింది ఇక నుంచి మనం పంకజాక్షికి బాగా యాంటీ అయిపోయాం మన ఇంటికి స్పెషల్స్ రావు మన ఇంటికి ఆంటీని రానివ్వదు మన ఇంటికి తను ఎలాగో రాదు పోతే పోయింది ఏం చేస్తాం ఇప్పుడు కోడళ్ళని సాధించుకొని తినే అత్తగారులు ఉండడం ఎంత తప్పో అత్తగారులని చిత్రహింసలు పెట్టి నాకు భర్తే కావాలి అతని తల్లి అసలు వద్దు అది అసలు మనిషే కాదు అనే కోడళ్ళు ఉండడం కూడా తప్పే ఏమంటారు వనితల్లారా